ప్రభుత్వం వెనుకబడిన తరగతుల వారి పురోగతి కోసం వారి యొక్క సాధికారతకు కృతనిశ్చయంతో ఉన్నది అధ్యక్ష. అందుచేత శాశ్వత ప్రాతిపదికన పారదర్శకంగా లక్ష్య సాధనకు పనిచేసే విధంగా పటిష్టమైనటువంటి బీసీ కమిషన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది అధ్యక్ష. మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, మైనార్టీ సోదరులు, ఎస్టీ సోదరులు కేవలం కుల వృత్తులకే పరిమితం కాదు, వాళ్ళకు కాంట్రాక్ట్ వర్కులు ఇస్తాం, వాళ్ళకు నామినేటెడ్ పోస్టులో పదవులు ఇస్తామనే మరి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్న మహోన్నత వ్యక్తి మా ముఖ్యమంత్రి అధ్యక్ష. మా ప్రియతమ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలకు ఎలా దిమ్మ తిరిగి 10 సంవత్సరాలు మూలన పడ్డారో తెలుగుదేశం పార్టీ. ఇది ఈ రోజు కూడా మరి మా ప్రియతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ పథకాల ద్వారా 20 సంవత్సరాలు మూలన పడిన ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఒక సామాన్య కుటుంబీకుణ్ణి, ఒక గీత కార్మికుణ్ణి ఇవాళ ఈ శాసనసభలో తీసుకొచ్చి మా సమస్యల శాశ్వత పరిష్కారమైన బీసీ కమిషన్ బిల్ మీద మాట్లాడేటువంటి ఒక అర్హత కల్పించినటువంటి మహానుభావుడే జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల రుణమాఫీ జరగల, డోక్రా రుణమాఫీ జరగల, ఇంటికో ఉద్యోగం ఇచ్చారా అధ్యక్ష? ఎన్ని ఉద్యోగాలు చేయధ్యక్ష? ఇప్పుడు ప్రజలకే ఈ ఉద్యోగాలు వస్తాయి. చేసిన వాడు చెప్పిన మాట నిలిపేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి అక్కసుతో ప్రశ్న సమయాన్నే వృధా చేస్తూ ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి బిల్లు ప్రవేశపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి యావత్ బీసీ కులాల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. పర్మనెంట్ బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తే ఆ బిల్లుకి చిల్లులు పెట్టాలని, ఆ పర్మనెంట్ బీసీ కమిషన్ బిల్లులకి చిల్లులు గొల్లలు పెట్టాలనే ఉద్దేశంతో తెలుగుదేశం నాయకులు చేస్తున్నటువంటి వ్యవహారం కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు అధ్యక్ష. బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదని, బీసీలంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ గా ఏలూరు మహాసభలో మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. బీసీ గర్జనని, బీసీ సభని, బీసీ డిక్లరేషన్ ఏర్పాటు చేసి ఏలూరు మహాసభలో బీసీ కమిషన్, ఇది పర్మనెంట్ బీసీ కమిషన్ ఏర్పాటు చేయడానికి సంసిద్ధంగా ఉన్నా, బీసీల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నా అని చెప్పి ఆ రోజు బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తూ ఏలూరు మహాసభలో బీసీలంటే బ్యాక్బోన్ క్లాసెస్ గా, వెనుకబడిన కులాలంటే వెన్నుముక కులాలుగా ఈ ఒక సమాజానికి కొత్త భాషను తీసుకొచ్చినటువంటి మహానేత మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారని మాత్రం ఈ సందర్భంగా చెప్తున్నా. ఇది చాలా సుదినం, ఇది బీసీ సోదరులకందరికీ కూడా సుదినం. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరూ కూడా ఆనందపడే దినం రోజు ఇది. ఈ రోజుకు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీలు చూసి అదర్ రాష్ట్రంలోనూ కూడా బీసీలు కూడా ఇది మాకు ఎప్పుడు వస్తుంది ఇటువంటిది కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చేస్తారని ఆ రాష్ట్రాల్లో ఆలోచించే సుదినం ఇది. మరి శాశ్వత బీసీ కమిషన్ అంటే ఇది మాటలు కదా అధ్యక్ష. ఒక ధైర్యం, ఒక సాహసం, ఒక ఇది ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ బీసీలకి మరి ఇవాళ మరి నా మన వాలంటీర్స్ని తీసుకుంటున్నాం రాష్ట్రంలో, నా ఒక్క నియోజకవర్గంలోనే 3000 దాకా మరి వాలంటీర్స్ వస్తున్నారంటే అందులో మరి బీసీలకి మరి 50% ఎస్సీ ఎస్టీలకి అందులో మహిళలకు కూడా 50% ఇచ్చి మరి ఈ కార్యక్రమం శాశ్వతంగా మరి వాళ్ళందరికీ కూడా ఒక ఉపాధి ఏర్పాటు చేయటం, ప్రజలు కష్టపడకుండా మరి ఇవాళ చాలామంది మహిళలు మరి ఎక్కడికో వచ్చి పెన్షన్ తీసుకెళ్తాం వెయిట్ చేయటం లేకుండా చేసే కార్యక్రమం ద్వారా ఎంతో మంది బీసీలకి ఒక గౌరవాన్ని కల్పించిన మహా వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారని చెప్పి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. గర్వపడుతున్నాను ఆ ముఖ్యమంత్రి గారి దగ్గర ఎమ్మెల్యేగా నేను ఉన్నందుకు ఆనందపడుతున్నాను. ఇవాళ శాశ్వత ప్రాతిపదికన ఈ బిల్లును ప్రవేశపెడతారో, ఇది ఆంధ్రప్రదేశ్ ఉన్నంతవరకు కూడా ఈ కమిషన్ ఉండే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తాను అధ్యక్ష. ఎందుకు నేను అంటున్నానంటే అధ్యక్ష, మనం చూస్తాం అధ్యక్ష, మీ దగ్గరికి కూడా వస్తారు, మా దగ్గరికి కూడా వస్తారు. ఎందుకంటే ప్రభుత్వ రంగాలు పూర్తిగా అడుగంటిపోతా ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటన్నింటినీ కూడా ప్రైవేటైజేషన్ చేయాలని ఒక ఆలోచన ధోరణి ఈ దేశంలో ప్రబలుతుంది అధ్యక్ష. అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు తగ్గిపోతున్న పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. మరి ఇటువంటి పరిస్థితుల్లో కాపాడటానికి ఒక కమిషన్ ఉండాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను అడుగుతున్నాను అధ్యక్ష, గత ప్రభుత్వాన్ని
అవుట్సోర్సింగ్ విధానాన్ని మొట్టమొదటిగా ఎక్కువ విస్తృతంగా తీసుకొచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధ్యక్ష. ఏ రోజైనా సరే అవుట్సోర్సింగ్ తీసుకొచ్చిన వాళ్ళు ఈ అవుట్సోర్సింగ్ లో ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గించి అవుట్సోర్సింగ్ లో ఉద్యోగాలు కల్పించడమే కదా అధ్యక్ష అవుట్సోర్సింగ్ విధానం యొక్క లక్ష్యం. మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ మరి అందట్లేదే, మరి అవుట్సోర్సింగ్ లో ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తున్నామే, వీళ్ళలో కనీసం రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం నాయకులు కానీ ఎప్పుడన్నా ఆలోచించారని చెప్పేసి నేను అడుగుతున్నాను అధ్యక్షుడు.